హలో, నమస్తే. నేను మైథిలిని, మైథిలి హెల్త్ అండ్ వెల్త్ డాక్టర్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలని కోరికే. సరే, విషయంలోకి వచ్చేస్తున్నాను. ఏమిటంటే, మామూలుగా ఏదో ఒక కారణం అని ప్రత్యేకంగా ఉండదు, కానీ ఒక్కోసారి ఎందుకో సడన్గా వేడి ఎక్కువ అవుతుంది. వేడి ఎక్కువ అవడం కారణం ఏమిటంటే, శారీరక శ్రమ కావచ్చు, శరీరంలో ఏవో ఒక ప్రాబ్లం కావచ్చు. అది కారణాలు అనేకం అని చెప్పాలి. ఇది కారణం అని చెప్పడానికి కూడా లేదు అన్నమాట. సరే, ఇప్పుడైతే ఏం చేయాలి? ఏం చేస్తామండి? చక్కగా మన పని మనం చేసుకుంటూ ఉంటాం, కానీ ఆరోగ్యం ఒక్కొక్కసారి దెబ్బతినడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఏమిటి అంటే, వాతావరణంలో సమతుల్యత లేకపోవడం. అయితే వేడి అధికం అవడం వల్ల వచ్చే సమస్యలు ముందు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. వేడి అధికంగా ఉంటే ఎలా అంటే, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుట్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది తలనొప్పి, తలపోటు, పొట్టలో నరాలు బిగదీయడం, కాళ్ళు లాగేయడం, చేతులు లాగడం, తిన్నది సరిగా అరగకపోవడం, వేడి వల్ల కూడా ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ కలిసి బాధ పెడతాయి వేడి ఎక్కువైతే శరీరంలో. ఒళ్ళంతా సెగలు పొగలుగా ఉండడం, నోరు ఆరిపోవడం, నీరసంగా ఉండడం, జ్వరం వచ్చినట్లు అనిపించడం, శరీర ఉష్ణోగ్రతలో 2 లేదా 3 డిగ్రీలు పెరగడం, ఇవన్నీ కూడా జ్వరం వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. కారణం, టెస్ట్ చేస్తే జ్వరం ఏముండదు లోపల. కాకపోతే ఏమిటంటే, వేడి వల్ల ఒళ్ళు వేడెక్కుతుంది. ఒంట్లో వేడి వల్ల ఒళ్ళు వేడెక్కి జ్వరం వచ్చినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ముందుగా వేడి తగ్గడానికి ఏం చేయాలి? ఏం చేస్తామండి? ముందుగా వేడి తగ్గాలి అంటే పూర్వం పద్ధతులు కొన్ని ఉన్నాయి, ఇప్పటికే ఆచరణీయమైనవే, అనారోగ్యాన్ని దూరం చేసేవే. పద్ధతి ఏమిటి అంటే, మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, వేడి ఎక్కువగా ఉంటే పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, చెరుకు రసం తాగమ్మా వేడి తగ్గుతుంది అని అంటారు. లేదు అంటే పండ్ల రసాలు, అవి అన్న తగిన పర్వాలేదు. లేదంటే మనకి అవైలబుల్ ఉంది కదా, ఏమిటది అంటే ORS, అది తాగినా కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. అది ఒక పద్ధతి. తర్వాత మంచినీరు, మంచినీరు, మజ్జిగ ఇలాంటివి తాగితే, మజ్జిగ పలచగా చేసుకుని తాగినా కూడా వేడి తగ్గి బిగదీయడాలు, తలపొట్లు, మాడిపొట్లు, తలనొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి. గోరువెచ్చని నీటిలో పంచదార వేసుకుని దాంట్లో ఇంకొద్దిగా పొట్టలో నరాలు బిగబెట్టినట్లయితే వేడి వల్ల, అంటే ఏదో పచ్చళ్ళు తినడము, లేదంటే బాగా ప్రయాణం చేయడము, లేదంటే విపరీతంగా చదవటము, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఊరి కావడం, వీటన్నిటి వల్ల కూడా తలపోటు, తలనొప్పి ఇవన్నీ కామన్. మరైతే ఈ పేరున్నయి పంచదార తర్వాత వేసుకుని గోరువెచ్చని నీటిలో తాగినట్లయితే ఈ వేడి కూడా తగ్గుతుంది. వేడి వల్ల వచ్చే కడుపులో నరాలు బిగపెట్టడం అనేది. తర్వాత మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో కర్పూర శిలాజిత్ అనే ఒక పొడి దొరుకుతుంది. అడిగితే వాళ్ళు ఇస్తారు, తెల్లని పొడి ఒకటి ఉంటుంది. దానిని ఏం చేయాలి అంటే, పంచదార కొద్దిగా పేరునెయ్యి వేసి పెసరబద్దంత మాత్రమే ఈ కర్పూర శిలాజిత్ వేసుకోవాలి. అది వేసుకుని తాగినట్లయితే, అదే నీ పేరునెయ్యి, పంచదార, ఈ పెసరబద్దంత కర్పూర శిలాజిత్ వేసుకుని తిన్నట్లయితే వేడి తగ్గిపోతుంది. నోట్లో పుక్కులు కూడా, కొంతమందికి వేడి వల్ల, అతి వేడి వల్ల నోటి పుక్కులు కూడా వస్తాయి. కొంతమందికి అయితే వేడి ఎక్కువైపోతే ఒంటి మీద చిన్న చిన్న సెకండ్లా కూడా వస్తూ ఉంటాయి. అదనమాట సంగతి. ఒక గ్లాస్ నీటిలో, లేదు అంటే ఇంకో పని చేయొచ్చు, ఒక గ్లాస్ నీటిలో ఒక 1/2 స్పూను, అంటే చాలా తక్కువ మోతాదులో కర్పూర శిలాజిత్ వేసుకుని నీళ్ళల్లో కలుపు తాగినా కూడా ఈ వేడి తగ్గుతుంది. ఒకేసారి తగ్గదు కానీ క్రమేపీ తగ్గుతుంది. ఎక్కువ మోతాదు ఒకేసారి వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. కొద్ది కొద్దిగా వాడుకోవాలి. ఇక మనకి ఇంకోటి దొరుకుతుంది ఏమిటి అంటే, వేడి తగ్గించే వాటిల్లో వేసంకాలం అయితే ఎక్కువ వాడతారు, శీతాకాలంలో తక్కువ వాడతారు. పెద్దవాళ్ళు అయితే ఇంట్లో ప్రత్యేకంగా తెచ్చి పెడతారు వాటిని. రుద్రజడ గింజలు అంటారు. రుద్రజడ గింజల అవేంటి, అవి ఎప్పుడు చూడలేదంటారా? వాటికి మారు పేరు రుద్రజడ గింజలు. అసలు పేరు మనం మామూలు
ప్రతి ఇంట్లో తెలిసిన పేరేమిటి అంటే సబ్జీ గింజలు. అవి ఒక అరగంట నానబెట్టేసి కొద్దిగా పందాలేసిన తాగినట్లయితే ఆ వేడి తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకి ఇంకొక పదార్థం దొరుకుతుంది. ఏమిటది అంటే, ఇది పూర్వం పచారీ కొట్లలో అమ్మేవారు, ఇప్పుడైతే ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. ఇప్పటికీ మనకి వనమూలికల షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది వరకు వేళ రూపంలో దొరికేది, ఇప్పుడు జనాలకి అందుబాటులో ఉండే విధంగా, తేలికగా వాడుకునే విధంగా పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇంతకీ ఏమిటి తింటారు? ఏమీ లేదండి, సుగంధిబాల పొడి. సుగంధిపాల పొడి అంటే ఒక చెట్టు వేరు నుంచి తీసినటువంటి, చెట్టు వేరుని తీసుకొచ్చి ఆ వేరుని చలువ చేయడానికి, అంటే అది దాని సహజ గుణం ఏమిటి అంటే ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అది వేసవికాలంలో ఎక్కువ తాగుతారు. అది ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది, సుగంధిపాల పొడి అంటే ఇస్తారు. అది తీసుకొచ్చి మా శుభ్రంగా దాని ఏమంటారు, వేడి తోటి ఉండేదాన్ని, ఆ వేడి తగ్గడానికి కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి, లేదంటే కొద్దిగా ఎప్పటికప్పుడు క్వాంటిటీ ఒక గ్లాస్ 2 గ్లాసులు వేసి కొద్దిగా మరిగించి, అంటే ముందు నానబెట్టి తర్వాత మరిగిస్తే ఏమవుతుందంటే దాని వేరులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నీటిలోకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మరిగించినప్పుడు పూర్తిగా నీళ్ళల్లోకి ఆ సారం దిగిపోతుంది. అంటే దానిలో ఉన్న ఔషధ గుణాలని నీటిలోకి వచ్చేస్తాయి. దీనికి ఉన్న ఔషధ గుణాల్లో గొప్ప లక్షణం ఏమిటంటే సువాసనతో పాటు ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఇది దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని వదలరు, అంత బాగుంటుంది. టేస్ట్ టేస్ట్ ఉంటుంది. పూర్వం అయితే సుగంధిబాల సోడా అని అమ్మేవారు, ఇప్పుడు సోడాలు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు అసలు సోడానే కనిపించట్లేదు. అదేమిటి, కూల్ డ్రింక్స్ తప్పిస్తే ఎక్కడో కానీ దొరకట్లేదు. సారీ, అది ఎక్కడ పల్లెటూరులో అటు సైడ్ అయితే ఇంకా ఇప్పటికీ సోడాలు అమ్ముతున్నారు, చూశాను ఒకటి రెండు చోట్ల. సరే, ఈ అయితే ఇది శుభ్రంగా కాచేసి ఆ తర్వాత ఏం చేయాలి అంటే వడగట్టేయాలి. కాచి కొద్దిగా చల్లార్చి వడగట్టి కొద్దిగా పంచదార కలుపుకుని తాగితే ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. వేడి వలన వచ్చిన సెగ్గడ్లు కూడా తగ్గిపోతాయి. తలపోటు, మాడిపోటు, ఆ తర్వాత తలనొప్పి ఇలాంటివన్నిటికీ కూడా మంచి సమాధానం చెప్పింది ఈ సుగంధిబాల పొడి. ఇక ఇంకొకటి ఏమిటంటే, కొబ్బరి బోండాలు తాగినట్లయితే వేడి వల్ల వచ్చే అజీర్ణ సమస్యలు కానీ, కొంతమందికి వేడి చేసి మోషన్స్ అవుతూ ఉంటాయి, ఇంకొంతమందికి ఏమవుతుందంటే వేడి చేసి కాళ్ళు చేతులు లాక్కుపోతూ ఉంటాయి, కొంతమందికి తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా రకరకాలైనటువంటి సమస్యల్ని తగ్గించగల శక్తి ఈ కొబ్బరి బొండాల్లో ఉంది. నీరు, ఇంకొక పద్ధతి ఏంటంటే, కొంతమంది కొబ్బరి బొండం ఇష్టపడతారు, చాలా మటుకు ఇష్టపడతారు, ఎక్కడో కొద్ది మంది మాత్రం ఇష్టపడరు. సరే, ఇప్పుడు ఏమిటి అంటే, పల్చని మజ్జిగ, ఒక గ్లాస్ మజ్జిగలో 2-3 గ్లాసులు నీళ్లు పోసేసి అరగా అరగా తాగుతూ ఉంటే, అంటే ఒక్కొక్క గ్లాస్ చొప్పున అరగంటకు ఒక గ్లాస్ చొప్పున అలాగ తాగుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ వేడిని కంట్రోల్ చేయగల శక్తి ఈ మజ్జిగకు ఉంటుంది, ఈ పలుచని మజ్జిగకి. ఆ వేడి ఎప్పుడైతే ఈ మజ్జిగ ఎప్పుడైతే తాగుతామో, ఒక గంట అయ్యే, ఒక అరగంట గంట అయ్యే లోపలే ఆ వేడి తలపోటు ఏదైతే ఉంటుందో, తలపోటు, తలనొప్పి ఇలాంటి వాటన్నిటికీ కూడా చక్కని సమాధానం చెప్తుంది. ఆ వేడి బయటికి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే మనందరికీ తెలిసిందే కదా, అదనమాట సంగతి. ఆ వేడి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒంట్లో వేడి తగ్గిపోతున్న కొద్దీ ఆ తలపోట్లు, మాడిపోట్లు ఇవన్నీ తగ్గిపోతాయి. అసలు నీటి శాతం తక్కువగా ఉంటేనే ఒంట్లో వేడి పుడుతుంది. ఏ రోజుకి ఆ రోజు ఎంత లేదన్నా సరే నీటిని తాగాలన్నమాట. నీటిని తాగినట్లయితే ప్రతిరోజు కూడా ఒక 8 నుంచి 10 గ్లాసులు తక్కువలో తక్కువ, ఎంత శీతాకాలమైనా సరే నీళ్ళు తాగాలి. ఏమండి, శీతాకాలం చలేస్తూ ఉంటుంది, నీళ్ళేం తాగుతామండి అంటారా? లేదు, తప్పనిసరిగా తాగాలి. ఇంకో పద్ధతి కూడా ఉంది, కాచి చల్లార్చి తాగడం, లేదంటే గోరువెచ్చగా అన్న తాగడం. ఇలాంటివి చేసినట్లయితే గోరువెచ్చని నీరు తాగితే ఒంట్లో కొవ్వు కరుగుతుంది, ఇది ప్రాక్టికల్గా నిరూపితమైంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, బాడీలో వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉంటే వేడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
అసలు ప్రతిరోజు పాలు నీళ్లు మజ్జిగ ఇవన్నీ తాగుతూ ఉంటే అసలు ఆ సమస్య అనేది ఉండదన్నమాట. వేడి తగ్గించే పుట్టడానికి అవకాశం ఉండదు. అసలు నీరు తాగకపోతేనే వేడి పుడుతుంది, ఎక్కువ స్ట్రెస్ వల్ల వేడి పుడుతుంది. అలాగే ఎక్కువ శారీరక శ్రమ చేసినా కూడా వేడి పుడుతుంది. ఇవన్నీ కారణాలు అనమాట. ఇన్ని కారణాలు మనని అది మనం అధిగమించాలి అంటే తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మంచి నీరు తాగుతూ సరైన వేడి తక్కువ ఉండే పదార్థాలు తింటూ ఉంటే శీతాకాలంలో కూడా వేడి చేస్తుంది. కాకపోతే కొద్ది మందికి తెలియదు, బాడీ అంతా ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఎందుకు ఇరిటేషన్ అంటే బాడీలో వాటర్ లెవెల్ తగ్గేటప్పటికి పొడిబారిపోయి చర్మము దురదలు పడుతుంది. ఆ దురదలు తగ్గించాలి అంటే వ్యాజిలైనో లేదా కొబ్బరి నూనె ఏదో రాసుకుంటూ నీళ్లు బాగా తాగితే కొంతమంది శీతాకాలం పెదాలు పగిలిపోతాయి, అలాగే కాళ్ళు పగిలిపోతాయి, ఒళ్ళంతా బద్దలు పారిపోయినట్టుగా గీతలు గీతలు వచ్చేస్తాయి. ఎందుకంటే వాటర్ లెవెల్ తక్కువ ఉండబట్టే. ఆ వాటర్ లెవెల్ని కంప్లీట్ చేస్తే ప్రతిరోజు ఒక రెండు బాటిల్స్ కనీసం తక్కువలో తక్కువ పొద్దునుంచి రాత్రి లోపల తాగేస్తే ఎప్పుడో తాగితే ఆ తేడా మీకే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.